గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ మన ప్రియతమ నాయకుడు నాకు తండ్రి సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన మహిళా తల్లులందరికీ చేతులెక్కి నమస్కారంకి వచ్చినప్పుడు ఆయనతో పాటు 33 రోజులు నేను పాదయాత్ర చేయడం జరిగింది. నంద్యాల ప్రాంతంకి వచ్చినప్పుడు మరి శిల్పా చక్రపాణి, శిల్పా మోహన్ రెడ్డి, అదేవిధంగా ఆలకట్ట ఎమ్మెల్యే ముగ్గురు కూడా లోకేష్ అన్న గారి గురించి అసభ్యంగా మాట్లాడినప్పుడు నేను ఘాటుగా స్పందించాను. నాతో పాటు జిల్లా నాయకులు కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. అది కక్ష పెట్టుకొని ఒక కోవట్ని ముందు పెట్టుకొని తప్పుడు కేసులు భరాయించి నన్ను జైలుకు పంపించడం జరిగింది. కానీ ఒకటి ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది, నేను పెట్టిన కేసు తీసుకోలేదు. నా మీద పెట్టిన కేసు మాత్రం 5 గంటలలో పోలీసులు దొంగలే ఆశ్చర్యపోయేలాగా గోడలు దుక్కి నా ఇంట్లోకి వచ్చి నా కొడుకుకి 1.5 సంవత్సరం, నా కొడుకు ముందర నన్ను నా భర్తని కూడా అన్న దయచేసి మీడియా మిత్రులకి సహకరించండి, జనాలు అక్కడ కొట్లాడుకోకండి, దయచేసి అందరు కిందికి దిగండి అన్న, మీడియా మిత్రులందరూ దయచేసి సహకరించండి, అందరినీ ముందుకు రండి, కిందికి రండి, కార్యకర్తలు దయచేసి సహకరించాలా, మన ప్రోగ్రామే కదన్న, అందరు దయచేసి కిందికి రండి. మా మీద కూడా కేసులు పెట్టినారు. నేను తల్లి తండ్రి మేమిద్దరం కూడా జైల్లో ఉంటే నా కొడుకు ఇబ్బంది పడతాడని చెప్పి జడ్జిని అడిగినప్పుడు జడ్జు ప్రతి రోజు గంట సేపు నా కొడుకుతో ఉండడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జైలుకి నా కొడుకు వచ్చినాడు 1.5 సంవత్సరం నన్ను చూడడానికి. లోపలికి వచ్చినప్పుడు ఆ గంట సేపు ఉండి నా కొడుకుని పోలీసులు తీసుకుపోతుంటే నా కొడుపు ఏడుపు ఇంకా నాకు గుర్తుంది, నా కడుపు కోత ఇంకా నాకు గుర్తుంది. తప్పకుండా కార్యకర్తల మీద మా మీద కేసులు పెట్టే వాళ్ళని ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ అన్న గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసేంత ధైర్యం చేశారని ఎవరు కూడా ఊహించలేదు. ఏ నంద్యాల జిల్లాలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేశారో అదే నంద్యాల జిల్లా నుంచి మీ పతనం మొదలవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలందరి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిస్తున్నాము. అంతేకాదు ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఒక పక్కన అరాచకాలు జరుగుతుంటే ముఖ్యంగా ఆలగడ్డలో మాత్రము వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. మొగుడు పిల్లల పంచాయతీకి కమిషన్ తీసుకుంటున్నారు, రైతులు బోర్ అడిగితే కమిషన్ తీసుకుంటున్నారు, భూమి సమస్యలు ఉన్నాయని చెప్తే ఆ భూమి లాక్కుంటున్నారు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు. ఒక ఉదాహరణ, ఎరుగుడు తిన్న అనే గ్రామము గంగుల వాళ్ళకి వాళ్ళ గ్రామం అది. నేను మొన్న ఇంటింటికి వెళ్ళినప్పుడు చందలూరు మందలూరు మాచినేనిపల్లె గ్రామం నుంచి వచ్చిన రైతులు మాకు నీళ్లు కిందికి వదలట్లేదు, ఎరుగుడు తిన్న వాళ్ళు మాకు సహాయం చేయండి అని చెప్పి అడిగినప్పుడు అందరికీ నీళ్ళు వచ్చినప్పుడు మీ 3 గ్రామాలకు ఎందుకు నీళ్లు రావట్లేదని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం వింటే చాలా బాధగా అనిపించింది. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఎరుగుతున్న గ్రామంలో నీళ్లు ఆపేసి ఆ నీళ్లు చెరువులు నింపి దాంట్లో చేపలు పడుతున్నారంట. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చేపలు పడుతుందంట. నీళ్లు వెళ్ళి అడిగిన రైతులు మాకు నీళ్లు కావాలంటే మీ 3 గ్రామాలు చందాలు వేసుకొని రైతులు డబ్బులు ఇవ్వండి, అప్పుడు కేసీ కెనాల్ నీళ్లు తెలుగుగంగా నీళ్లు వదులుతామని చెప్పి చెప్పినారంటే ఎంత సిగ్గుచాట అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్ ఇక్కడే శిల్పా వెంచర్ వేసినారు. శిల్పా వాళ్ళు ఇక్కడ వెంచర్ వేసింది ఎట్లా అంటే బయట చూడడానికి అంతా బానే ఉంది కానీ లోపల మాత్రము కేసీ కెనాల్ ని పూర్తి చేసి అక్కడ వెంచర్ కట్టడం జరిగింది. ఎమ్మెల్యే ఎందుకు అడగట్లేదు, ఎమ్మెల్యే ఎందుకు నోరు మూసుకున్నాడు అని చెప్పి మేము కూడా ఆలోచించినాం. తర్వాత అర్థమైంది ఏంటంటే శిల్పా వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కమిషన్లు అంటించినారు, అందుకే ఎమ్మెల్యే కూడా నోరు మూసుకొని కేసీ కెనాల్ పూడ్చినా కూడా ఏమి మాట్లాడలేకపోయినారు. ఇట్లా
ఆలగడ్డ ప్రాంతంలో ఎప్పుడు లేని నీచ సంస్కృతిని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంతేకాదు సార్, ఈరోజు మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంకి 2 సంవత్సరాల నాకు సేవ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అన్ని విధాలుగా కూడా రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువతకు కావచ్చు అందుబాటులో ఉండే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సమయం తక్కువ ఉంది కాబట్టి రేపు పొద్దున మనం మళ్ళీ గెలిచిన తర్వాత, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఆలగడ్డలో కావాల్సినవి ఎట్లాగో రోడ్లు, ఇల్లు ఇవన్నీ కూడా మేము తెప్పించుకుంటాము మిమ్మల్ని అడిగి. కానీ ముఖ్యంగా ఈ ప్రాంతం రైతులు, తెలుగుబంగ రైతులు, కేసీ కెనాల్ రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలగనూరు ప్రాజెక్టు తప్పకుండా పూర్తి చేసి కేసీ కెనాల్ రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కాబోయే ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నారు.